హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టీవీ వెజ్ ఫుడ్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఈరోజు మన ఛానల్లో ఈవినింగ్ స్నాక్ మీల్ మేకర్ తోటి పకోడీ చేశాము చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు చూడండి ట్రై చేయండి మీకు నచ్చుతుంది అలాగే ఫస్ట్ టైం కనుక మా వీడియో చూసినట్టయితే ఎవరైనా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేయగానే పక్కనున్న మీకు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మేము వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తాను అనమాట ఈజీగా వెంటనే చూసేయచ్చు ఇప్పుడైతే ఈ రెసిపీ ఎలా చేయాలో మీకు చూపించేస్తాను దీనికోసం మనకి మీల్ మేకర్ తీసుకున్నాము పెద్ద సైజు చ రెండు మూడు రకాలు ఉంటాయి అన్నమాట అది మీడియం సైజు కానీ లేదంటే ఇలా చిన్నవి కానీ లేదంటే ఇంకా పెద్దవి ఉంటాయి మనం కర్రీ చేసుకునేవి నేనైతే చిన్న సైజు తీసుకున్నాను దీనికి ఏమీ ఉప్పు కారం అలాగే పసుపు కొంచెం గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ దీనికి వచ్చేసి కాన్ఫ్లోర్ అలాగే మైదా ఇవి రెండు యాడ్ మెయిన్గా కావాల్సినవి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దీంట్లో నేను ఒక కప్పు వరకు మీల్ మేకర్ తీసుకున్నాను ఈ సుమారు మనకి వన్ కప్ వరకు ఉంటుంది దీంట్లోనే ఆల్రెడీ నేను హాట్ వాటర్ పెట్టేసాను అనమాట వేడి నీళ్ళు కాచుకొని వేసుకోవాలి ఎందుకంటే చిన్నవి కాబట్టి మనం డైరెక్ట్ ఎక్కువసేపు ఉంచకూడదు బాగా మెత్తగా ఉడికితే మెత్తగా అంత మనకి ముద్దలాగా అయిపోతుంది అనమాట కాబట్టి వేడి నీళ్ళలో వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్కి ఒకసారి స్పూన్ తీసుకొని మిక్స్ చేసి మీరు చూసుకోండి తెలుస్తుంది మధ్య మధ్యలో మరీ మెత్తగా ఉంటే మనకి మొత్తం దగ్గరికి అయిపోయింది అన్నీ అత్తుకొని అలాగని మరీ వెంటనే తీసేస్తే లోపల మనకి ఆ సాఫ్ట్నెస్ రాదనమాట గట్టిగా ఉంటుంది పెద్దవైతే కొంచెం ఎక్కువ టైం పడుతుంది చిన్నవైతే కొంచెం తక్కువ పడుతుంది నీళ్ళు మనకి చల్లారిన తర్వాత లేదంటే బాగా ఎక్కువ హీట్గా ఉంటే ఆ నీళ్లు పడేసేసి మనకి వేరే వాటర్ యాడ్ చేసుకోవచ్చు కూల్ వాటర్ వేసిన తర్వాత మనం ఇలా చేతితోటి వాటర్ లేకుండా మెత్తగా పిసికేసి ఒక బౌల్లో వేసేసుకోవాలి ఇలా అన్ని సేమ్ ఇలాగే చేసుకుంటూ మనకి బౌల్లో యాడ్ చేసుకోవాలి దివెన్ సైలెన్స్ చూశారు కదా వాటర్ వాటర్ లేకుండా ఒక బౌల్లో వేసేసుకుందాము ఇప్పుడు దీంట్లో మనకి ఏమేమి కావాలో వేసేసుకుందాము మరి ఎక్కువసేపు ఉంచితే మెత్తగా అయిపోతుంది అనమాట దీంట్లో టేస్ట్కి సరిపడా ఫస్ట్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి సాల్ట్ వేసేసిన తర్వాత కొద్దిగా పసుపు యాడ్ చేసుకోండి సాల్ట్ వేసేసాం కదా దీంట్లోనే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకోండి అలాగే ఒక స్పూను కారం యాడ్ చేసుకోండి మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి వేసుకోండి నేనైతే చిన్న సైజు మీల్ మేకర్ ఒక కప్పు తీసుకున్నాను కాబట్టి ఒక స్పూన్ సరిపోతుంది కారం కొంచెం స్పైసీగా కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువగా వేసుకోండి దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసేసుకోండి ఉప్పు కొద్దిగా పసుపు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా ధనియాల పొడి కూడా వేసేసుకోవాలి అలాగే కొద్దిగా పచ్చి ధనియాల పొడి యాడ్ చేసుకున్నాము మీరు ఫస్ట్ ఈ మసాలాలని మిక్స్ చేసుకున్న తర్వాత అయినా మనకి పిండి యాడ్ చేసుకోవచ్చు లేదంటే ఇలాగైనా వేసేసుకోవచ్చు దీంట్లో ఫస్ట్ నేను మైదా యాడ్ చేశాను పెద్ద స్పూన్ అయితే ఒక సరిపోతుంది చిన్న స్పూన్ అయితే రెండు యాడ్ చేసుకోండి ఇప్పుడు ఫ్లోర్ వేసుకుందాం మీకు కొంచెం ఇంకా ఎక్కువ క్రిస్పీగా కావాలనుకుంటే బియ్య పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే మైదా అలాగే ఫ్లోర్ వేసాను ఏవి ఏది లేదు అనుకుంటే మీరు బియ్య పిండి ఉంటే బియ్య పిండి కూడా ఆ ఒక్కటైనా వేసేసుకోవచ్చు మనం ఎక్కువ చేతులతో బాగా ఇలా పిసికినట్టు చేయకుండా జస్ట్ వేళ్ళతోటి అంతా మనకి కోట్ అయ్యేలాగా చూసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా చేతుల్లో వాటర్ యాడ్ చేసుకుంటూ మసాలాలన్నీ వీటికి పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి ఇంకొంచెం మనకి పిండిలాగా ఉంది కాబట్టి ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసుకుందాం లేదంటే ఫస్ట్ మీరు బౌల్లో పిండి ఉప్పు కారం పసుపు మసాలాలు గరం మసాలా ధనియాల పొడి ఇవన్నీ యాడ్ చేసుకొని కూడా తర్వాత మీల్ మేకర్ వేసుకొని కలుపుకోవచ్చు చూసారు కదా ఇలా కలిపేసి పక్కన పెట్టేసుకున్నాము ఆయిల్ హీట్ అవ్వసేపు వెయిట్ చేద్దాం ఇలా అయిన తర్వాత ఒక్కొక్కటిగా తీసి ఆయిల్లో వేసుకోండి లేదంటే ఒకటి రెండు అలా అత్తుకున్నా మనకి కొంచెం జాయింట్ అయిపోయినా కూడా ఫ్రై అయిపోయినాక సపరేట్ అయిపోతే మనం ఇలా తీస్తే వచ్చేస్తాయి అనమాట కానీ మరీ వాటర్లో వేసినప్పుడు మరీ మెత్తగా అయిపోయి మొత్తం అంత దగ్గరికి వచ్చేలాగా అంతసేపు అయితే ఉంచకూడదు వేడి నీళ్ళల్లో అందులో మనం తీసి నేను తీసుకున్న చిన్న సైజు కాబట్టి ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ ఉంచితే సరిపోతుంది మీకు అనమాట దాంట్లో వేగనే సాఫ్ట్గా అయిపోయా లేదా లోపల కొంచెం ఇంకేమైనా గట్టిగా ఉందనేసి లోపల మనకి కొంచెం సాఫ్ట్ అవ్వాలి మరి గట్టిగా ఉంటే తినేటప్పుడు మసాలా అనేది వాటికి పట్టదన్నమాట పచ్చి పచ్చిగా ఉంటుంది వేసిన వెంటనే మిక్స్ చేయకూడదు గరిట పెట్టేస్తే మొత్తం దానికి అంటేసుకుంటుంది కాబట్టి ఒక టూ మినిట్స్ తర్వాత స్ట్రైనర్ తీసుకొని దాంతో కొంచెం అన్ని వైపులో ఈవెన్గా ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి మనకి ఇది ఫ్రై అయిపోతే తెలుస్తా ఆయిల్ పైకి అవి పైకి తేలుతూ ఉంటాయి అన్నమాట బబుల్స్ కొంచెం తగ్గిపోయి ఆయిల్లో ఇలా వచ్చేస్తే ఇప్పుడు ప్లేట్లో వేసేసుకుందాము చూసారు కదా ఇలా వేసుకొని మిగిలిన కూడా సేమ్ ఇలాగే ఫ్రై చేసేసుకోవాలి ఇంకా మనం ఏ ప్లేట్లో అయితే వేసేసుకున్నామో మిగిలిన కూడా దాంట్లోనే ఇలా వేసేసుకొని వీటిని మనకి లెమన్తో కానీ లేదంటే ఆనియన్స్తో కానీ తినొచ్చు చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చుతుంది పిల్లలు మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారు లోపల మనకు కొంచెం సాఫ్ట్గాను బయట క్రిస్పీగాను ఉంటాయి అన్నమాట చాలా సింపుల్ రెసిపీ కదా ఈజీగా చేసేసుకోవచ్చు టైం కూడా పెద్ద మనకేం పట్టదు ఎక్కువ మనకి ఇంట్లో ఉన్న ఆల్రెడీ మిల్ మేకర్స్ ఉంటాయి కిచెన్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు కాబట్టి ఈజీగా కూడా అయిపోతుంది దీంట్లో కొంచెం వేయించిన కరివేపాకు పచ్చిమిర్చి ఆనియన్ అలాగే లెమన్ వేసుకోవచ్చు ముందే మీరు లెమన్ వేసేస్తే కొంచెం చేదవుతుంది ఒక్కొక్కసారి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్